పదేళ్దాం. నేను రాలేనరా? రాకపోతే ఎట్టా బావా? నువ్వు ఇక్కడ ఉంటే చిట్టికి ఆపరేషన్ జరగదు కదా, అందుకే బాస్ అంత సీరియస్గా చెప్పినాడు. చెప్పడం చాలా ఈజీరా, కానీ చిట్టిని వదిలి వెళ్ళడం చాలా కష్టం. అయినా బాస్ చెప్తే వెళ్ళిపోవాలా? బాస్కే కాదు బావ, నాకు కూడా మనం వెళ్ళిపోవటమే మంచిది అనిపిస్తా ఉంది బావా. నువ్వు ఇక్కడ ఉంటే ఇంకేటి జరుగుతాదో. శకుంతల గారు సిట్టి విషయంలో ఏడ్ చేస్తారని భయంగా ఉన్నది బావా. చిట్టి నాకెక్కువ నీకెక్కువ? అట్ట అడుగుతావేటి బావా, ముందు చెప్పరా. నీకే ఎక్కువ బావా. మరి నాకు లేని బాధ నీకెందుకురా? చెప్పరా, నాకు లేని బాధ నీకెందుకు? నువ్వు కూడా చిట్టిని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా బావా? గుండెల్లోంచి బాధ కాదరా, బాధ్యత రావాలి. నాన్ కూడా బాధ్యతలే చెప్తున్నాను బావా. ఏంట్రా బాధ్యత? చిట్టిని వదిలేసి వెళ్ళిపోవడం బాధ్యత? అసలు నానెందుకు నేను సిట్టి నుండి దూరం చేస్తాను బావా? లేకపోతే ఏంట్రా, మరెందుకు నన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నావు? నన్నే అనుమానిస్తానావా బావా? సీతమ్మ తల్లి కూడా లక్ష్మణ్ని ఇట్టాగే అనుమానించినది. తర్వాత ఏటైనది బావ, లక్ష్మణ రేఖ దాటి కష్టాల పాలైనది. ఇదేంట్రా, ఈ మధ్య పురాణాలు బాగా చెప్తున్నావు. అంటే ఏంటి, ఇప్పుడు నీ మాట దాటితే నాకు కష్టాలు వస్తాయా? రానిరా, చిట్టి కోసం నాకే కష్టం వచ్చినా రానివ్వు. రావణాసురుడు కాదు, ఏముడే వచ్చి తీసుకెళ్ళిపోయినా నేను రానురా. యముడు నిన్నెందుకు తీసుకెళ్తాడు బావ? చిట్టిని బంగారాజు. నాకు తెలుసు బావ, కానీ పరిస్థితి సేజారి పోకముందే మనం వెళ్ళిపోవడం మంచిది బావ. మనం ఉండాలనుకున్న బాస్ మనల్ని ఉండనివ్వడు కదేటి. మనకి చోటుతో రుణం తీరిపోనది బావ. నా మాట ఇను బావ, వెళ్ళిపోదాం బావ. బావ, ఇప్పుడు నీకు కావాల్సింది నీ సంతోషమా, సిట్టి తల్లి సంతోషమా? సిట్టి సంతోషం కోరుకుంటే బయలుదేరు, నీ సంతోషమే కావాలనుకుంటే ఇక్కడే ఉండిపో బావ. తర్వాత నీ ఇష్టం. వల్లే నేను కోల్పోయిన సంతోషం మొత్తం తిరిగి వస్తుంది, నువ్వే తిరిగిస్తున్నావు. ఇదిగో చూడు నా పాప. నేను వెతుకుతున్న పాప గణేష్ ని కోరుకోమ్మా, నీ పాప దొరుకుతుంది అన్నావు కదా, దొరికింది చూడు. ఎలా ఉంది చిట్టి? బాగుందమ్మా, మీలాగే అందంగా ఉంది.
ఇంకో శకుంతల ఉంది. కరెక్ట్ గా చెప్పావు. అదేంటో చిట్టి, నీ వల్లే నా జీవితంలో నేను కోల్పోయినవన్నీ దొరుకుతున్నాయి. ఎక్కడుందమ్మా? అదే తెలీదురా. అయితే రాదా? ఎందుకు రాదు? వస్తుంది. ఈ రోజు వెళ్తాను, నా కూతుర్ని వెతికి తీసుకొస్తాను. నేను రానా అమ్మా. నువ్వు వద్దురా చెట్టి, నేనే వెళ్ళి వెతికి తీసుకొస్తాను. త్వరగా వచ్చేస్తాను.